కేసీఆర్ తొలిసారి రాష్ట్ర విభజన తర్వాత గెలిచినప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు? ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అట్లాగే ఉంది. అప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కేసీఆర్ కోర్టులలో అడ్డాలు పడేది. రెండో పక్కన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి, అన్నీ ఎదురు దెబ్బలు తింటూ ఉండేవి. ఇదే పరిస్థితి ప్రస్తుతం జగన్ సర్కార్ కూడా. ఇక్కడ కీలకమైనటువంటి అంశాలు అంటే రాజకీయము అప్పుడు అట్లాగే ఉండేది, ఇది అట్లాగే ఉండేది. ఒక చంద్రబాబు ఇన్సిడెంట్ తర్వాత కొంత గ్రిప్పు సంపాదించారు, మొన్నటిసారి గెలిచాక ఆయనదే ఇష్టారాజ్యంగానే నడుస్తున్నది. ప్రస్తుతం అక్కడ జగన్ సర్కార్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి అంశాలు రాజకీయ వివాదాలు. ఒక ప్రభుత్వం పవర్లోకి రాగానే ఇంత వేగంగా తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఎదురు తిరగడం అనేటువంటిది ప్రారంభమవడం అనేది ఇక్కడ కీలకం. ఏంటంటే రాజకీయాలలో బానిసల్లాగానో లేకపోతే కనుక చేతులు కట్టుకుని ఉండేటువంటి సిచ్యుయేషను అందరితో ఉండదు. రాజకీయాలలో ప్రజల చేత ఓట్ల చేత గెలుపొందినటువంటి వాళ్ళు, దానికి పార్టీ లింక్ ఉంటుంది, పార్టీ అధినేత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కానీ వీళ్ళు కూడా కాస్త ఆత్మాభిమానం ఆత్మగౌరవాలు చూసుకుంటుంటారు. ధర్మాన ఆనం లాంటి వాళ్ళకి అదే, అక్కడ వాళ్ళు పదవులు అనుభవించలేదా, అనుభవించారు, అదే సందర్భంలో వాళ్ళకే ఇవ్వాలా, అవన్నీ పొలిటికల్ డెసిషన్. బట్ పొలిటికల్ గేమ్ నడపగలిగినటువంటి తెలివైనటువంటి వాళ్ళే ఉంటారు. ఇక్కడ రఘురామ కృష్ణరాజు అంటే సరే కొత్త పొలిటీషియన్, బట్ తనే ఎదురు గేమ్ నడిపినప్పుడు మిగతా వాళ్ళు నడపరా? అప్పట్లో తెలంగాణలో జిల్లాలు 31 చేస్తున్నప్పుడు విమర్శలు చేసినటువంటి విపక్షాలు చివరికి సర్దుకుని అదే జిల్లాలని ఇప్పుడు వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. కానీ ఆ టైంలో పెద్ద ఎత్తున ఎట్లాగా వ్యతిరేకత వచ్చింది? ఈవెన్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలే మాకు కావాలి మాకు కావాలి. ఇప్పుడు కేటీఆర్ అడిగితే తర్వాత సిరిసిల్ల జిల్లా కానీ ఇవన్నీ తర్వాత 31 తర్వాత మళ్ళీ యాడ్ అయినాయి కదా, అట్లాగా అలాగా అక్కడ ఉన్నటువంటి ఒత్తిళ్ల మేరకు జరిగినట్టు అట్లాంటి ఒత్తిళ్ళు ఇప్పుడు ప్రారంభమైంది. కాబట్టి ఇప్పుడు పార్టీకి సంబంధించిన నేతలందరినీ సమన్వయం చేసుకుంటారు, లేకపోతే నేను చెప్పినట్టు మిగతా వాళ్ళందరూ ఫాలో అవ్వాలి, నేను అధికారులతో మాట్లాడతాను, వాళ్ళు ఏం చెప్తారో అది మీరు చెయ్యండి అంటారా అనేటువంటిది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా కింద చేయాలన్నది జగన్ సంకల్పం మొన్న అనౌన్స్ చేసింది. అయితే అదే సందర్భంలో అలా వద్దు, అప్పుడు ఆర్డీఓ కార్యాలయాన్ని పరిధి లెక్కేసుకుంటే సగం ఒక ఎంపీ పరిధిలో సగం ఒక ఎంపీ పరిధిలో, అప్పుడు సగం ఒక జిల్లాలో సగం ఒక జిల్లాలో వస్తే గందరగోళం అవుతుంది. కాబట్టి దాన్ని రీప్లానింగ్ చేయండి, పార్లమెంటు పరిధిని జిల్లా అని చేసుకున్నా సరే ఆ జిల్లా పరిధిలో నుంచి రెండు జిల్లాలకు ఒక రెవెన్యూ డివిజన్ కాకుండా ఆ పరిధిలో ఉన్న రెవెన్యూ డివిజన్లన్నీ దానికే లింక్ చేయండి అంటూ అప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ వీళ్ళు రైజ్ చేసినటువంటి పాయింట్. ఇప్పుడు తాజాగా ధర్మాన అసలు జిల్లానే డివైడ్ చేయొద్దు అంటున్నారు, శ్రీకాకుళం జిల్లానే డివైడ్ చేయొద్దు అంటున్నారు, పార్లమెంటు స్థానాల పేరుతో డివైడ్ చేయొద్దు అంటున్నారు. అటు విజయనగరము శ్రీకాకుళము ఈ ప్రాంతాలకు లింక్ అయి ఉన్నటువంటి నియోజకవర్గం, అటు విశాఖ, వీటికి నియోజకవర్గాలు అక్కడ తేడాలు వస్తాయి. పార్లమెంటు నియోజకవర్గ పరంగా అరకు నియోజకవర్గంలో అటవీ ప్రాంతం అంతా ఉంటుంది, విశాఖపట్నంలో మళ్ళీ అనకాపల్లి సపరేట్గా ఉంటుంది, ఇటు సపరేట్గా ఉంటుంది, విజయనగరంలో విజయనగరం సపరేట్గా ఉంటే అటు పక్కన అది సగం సపరేట్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అట్లాంటిది ఏదైనా చేసేటట్టయితే మాకు చెప్పండి, మా జిల్లా వాసులు డివైడ్ కోరుకోవట్లేదు అనేటువంటిది. అంటే తద్వారా ఒకవేళ డివైడ్ కోరితే ఎదురు తిరుగుతానన్నటువంటి సంకేతం అయి ఉండొచ్చు, ముందే నేను చెప్పాను అనేటువంటిది. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు ఏమని చెప్తున్నారు, నేను ముందు చెప్తే పట్టించుకోలేదు, మాట్లాడతానంటే రానిలేదు కాబట్టి నేను బయటకు వచ్చి చెప్తున్నాను, ఈయనైనా రేపు అదే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇలాంటి ఫీలింగ్స్ ఇంకా కొన్ని చోట్ల నుంచి వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. అంటే కొంతమందికి ఆ జిల్లాల పేర్ల మీద ప్రేమ ఉంటుంది, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నో ఇష్యూ, అనకాపల్లి వాళ్ళు సపరేట్గా అన్నా కూడా వాళ్ళకి పెద్దగా ఫీలింగ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే రాజధాని వద్దనుకున్న టీం కాస్త ఎక్కువగానే ఉంది కాబట్టి పెద్దగా అవసరం లేదు రాజధాని అనేటువంటి వాళ్ళు కూడా ఓపెన్ మైండ్తోనే ఉన్నారు కాబట్టి అక్కడ రెండు గడివైడ్ అయినా ఫీలింగ్ ఉండకపోవచ్చునేమో, బట్ ఉండేవాళ్ళు కూడా ఉంటారు అక్కడ కూడా. అదే సందర్భంలో తూర్పుగోదావరి అక్కడికి వచ్చేటప్పటికి కాకినాడ సపరేట్గా, తర్వాత అమలాపురం సపరేట్గా, రాజమండ్రి సపరేట్గా, మూడు జిల్లాలు అయితే దానికి సంబంధించినటువంటి కాన్సెప్టు అది నియోజకవర్గం వేరు, పార్లమెంటు నియోజకవర్గం వేరు, జిల్లా అనేటువంటి ఫీల్. ఈ గ్యాప్ని తెలుగుదేశం యూజ్ చేసుకోవచ్చు, దాంతో మళ్ళీ కొత్త ఉద్యమాలు వచ్చినా ఆశ్చర్యపడినారు. అప్పట్లో జరిగింది అదే కదా, ఇక్కడ కాంగ్రెస్ కానీ అట్లాగే కోదండరామ్ కానీ వీళ్ళందరూ ఆ జిల్లాలకు సంబంధించిన దాని మీద వ్యతిరేకతలు ఇట్లాంటివి కూడా వచ్చినాయి కదా, అట్లాగ రావచ్చు. మరి దాన్ని ఫేస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా, జగన్ ముందు చూపుతో ఆలోచిస్తున్నారా, లేకపోతే ముందుగా ముందుకెళ్ళడానికే చూస్తారనేది చూద్దాం.